ఎక్కడ మీ నాయకురాలు? సాయంకాలం ఏ మాత్రం తోకలు జాడించినా నాకు రిపోర్ట్ ఇవ్వాలి. అలాగేనమ్మా. టింకు ఏమిటా నంజుడు? త్వరగా కానిచ్చి అందరూ వెళ్ళి చదువుకోండి. నమస్కారం అయ్యి గారు, రండి. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి. రండి. మా అమ్మాయి. హలో. అల్లుడు. నమస్కారం సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్స్. రండి. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కమ్. హలో విశ్వనాథం. హలో కృష్ణమూర్తి. ఏమయ్యా పాత్ర ఇప్పుడో రావడం? అందరితో పాటు నువ్వు కూడా టైంకి వస్తే ఎట్లా? పదో లోపలికి వెళ్దాం. ఓకే. అయ్య గారు ఒక నిమిషం. ఓకే. రండి. స్టడీ ప్లీజ్. నన్ను వదిలి వెళ్ళిపోయావా? ఇందాక నాతో తన కూతురు గురించి చెప్పుకుని బాధపడ్డాను. ఆ పిల్ల గనక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోకుండా ఉండుంటే ఇంత వైభవంగాను పెళ్లి చేసి ఉండేవాడిని కదా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంతలోనే ఇంత పని చేస్తాడని ఊహించలేకపోయాను. అయ్య గారు, విశ్వనాథం గారు, ప్లీజ్. అసలు ఈ పెళ్లికి రాకుండా ఉన్నా బతికేవాడేమో. ఇంత మంచి పాత్రని పోగొట్టుకోడు అదృదృష్టం. అయ్య గారు, కిసమూర్తి, కిసమూర్తి, బయటకు తీసుకెళ్ళు. అంబులెన్స్ కు ఫోన్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఓకే సార్. సార్ సార్, ఆ వీడియో కెమెరా వాడు మీరు మేడం మీద గదిలో మాట్లాడుకుంది వీడియో తీసి ఎందుకో బెదిరి బెదిరిగా పారిపోయాడు సార్. ఎక్కడికైనా సరే త్వరగా. వాట్ మ్యాన్, నువ్వు కూడా నాలాంటి కేసారా?
ఇంట్లో నుంచి తప్పించుకొచ్చావా? ఎందుకంటే నాకు ఆంటీ ఉందిలే ఓల్డ్ డాంకీ, ఆవిడ గారికి అన్ని రూల్స్ ఎప్పుడు డిసిప్లిన్ డిసిప్లిన్ అంటూ ప్రాణాలు తీసేస్తుంది. కాలేజీ ఇల్లు తప్ప ఇంకెక్కడికి వెళ్ళనవరు. ఈ రోజు ఆవిడ గారు ఫామ్ హౌస్ కు వెళ్ళింది, అందుకే ఇవాళ మనకి హాలిడే జాలిడే. త్వరగా పోనివ్వండి ప్లీజ్. ఓ గాడ్ త్వరగా. ఎవడే నిన్న సార్ దిగు ఫస్ట్ గెట్ డౌన్. సినిమా చూడాలి, డిస్టర్బ్ చేయకండి.